లో పెట్టుకోరా ప్లీజ్ ప్లీజ్, నాకు డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్. ఓకే, అందరికి నమస్కారం. ఏ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికి ఏ వెరీ గుడ్ మార్నింగ్. మనకు అందరికి తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్. ఈరోజు తిరుపతికి వచ్చి తిరుమల నడక మెట్ల మీద నడిచి స్వామివారి దగ్గరికి వెళుతున్నాడనే విషయం మనకు అందరికీ తెలుసు. అసలు జగన్మోహన్ రెడ్డి హిందువా క్రిస్టియనా? ఇక్కడ పాయింట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి హిందువా క్రిస్టియనా? క్రిస్టియన్ అయితే హిందువుల్ని మోసం చేస్తున్నాడా, హిందువు అయితే క్రిస్టియన్ని మోసం చేస్తున్నాడా అనే విషయాన్ని ఈరోజు మీకు మొత్తం పూర్తిగా అన్ని వివరాలు మీకు ఆధారాలతో చూపిస్తా. వైఎస్ వెంకట్రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి గారి తాత. అది కడపలో జేజు తాత అంటారు, మా ఊర్లో తాత అంటాం మేము. వైఎస్ వెంకట్రెడ్డి అనే వ్యక్తి, ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజు తాత. ఈ వైఎస్ వెంకట్రెడ్డి ఒక ముఠా నాయకుడు. ఏం నాయకుడు? ముఠా నాయకుడు. ఈ వైఎస్ వెంకట్రెడ్డి 1925 అంటే కరెక్ట్ గా 100 ఏళ్ళు వెనుక క్రిస్టియన్ గా క్రైస్తవుడిగా ఇతను మారాడు. ఈ ముఠా నాయకుడిలో మార్పు వచ్చి క్రైస్తవుడుగా ఒక క్రిస్టియన్ గా యేసు ప్రభుని నమ్ముకొని ఇతను క్రిస్టియన్ అయ్యాడు 100 ఏళ్ల ముందర. 100 ఏళ్ల ముందర 1925 ఈ వైఎస్ వెంకట్రెడ్డి క్రిస్టియన్ గా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే ఉండింది. యేసు ప్రభువునే నమ్ముకున్నారు, అది తప్పు కాదు. ఎవరు ఏ రిలీజన్ ని నమ్ముకోవాలన్నా, ఏ మతాన్ని ఎవరైనా నమ్ముకోవాలన్నా, అది వాళ్ళకి పూర్త స్వేచ్ఛ భారతదేశంలో ఉంది అనే విషయం మనం అందరినీ గమనించాలి. ఓకే, జయమ్మ. జయమ్మ ఎవరు? సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తల్లి. ఆమె కూడా క్రిస్టియనే. ఆమె కూడా క్రిస్టియనే. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. వైఎస్ విజయమ్మ కూడా క్రిస్టియనే, రాజశేఖర్ రెడ్డి క్రిస్టియనే. రాజశేఖర్ రెడ్డి శ్రీమతి పెద్దాని విజయమ్మ గారు, ఆమె కూడా క్రిస్టియనే. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే. జగన్మోహన్ రెడ్డి భార్య క్రిస్టియనే. జగన్మోహన్ రెడ్డి చెల్లి క్రిస్టియనే. నేను అడుగుతున్నాను, ఒక ముఠా నాయకుడు అని, వైఎస్ వెంకట్రెడ్డి ముఠా నాయకుడు ఒక ఫ్యాక్షనిస్ట్ అని నేను చెప్పలా. నేను చెప్పలేదు, చెప్పింది ఎవరు? విమలమ్మ గారు. సాక్షాత్తు విమలమ్మ గారు చెప్పారు. ఏమని? మా తాత యోగుడు గారు స్వందించి వెంకట్రెడ్డి అని మా తాతగారు 93 సంవత్సరాలు అంటే 1925లో క్రైస్తవుడిగా మారాడు, యేసు ప్రభువుని స్వంత రక్షణగా అంగీకరించాడు. అంతకు ముందర ఆయన విగ్రహాలు పూజించేవాడు.
రాయలసీమలో ముఠా నాయకుడు. ఇది నేను చెప్పలే, వైఎస్ విజయమ్మ చెప్పింది, సారీ వైఎస్ విమలమ్మ చెప్పింది. ఆమె రాసిన బయోగ్రఫీలో, ఆమె రాసిన ఆత్మకథలో, ఆమె రాసిన ఆత్మకథలో సాక్షాత్తు ఆమె చెప్పింది. మా తాతగారు 1924లో ఎగ్జాక్ట్ గా 100 ఏళ్ల ముందర మేము క్రిస్టియన్స్ అయిపోయాము అని. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? క్రైస్తవులను మోసం చేస్తున్నావా? హిందువులను మోసంలు చేస్తున్నావా? సాక్షాత్తు మీ అమ్మమ్మ జయమ్మ గారి మీద చర్చ కట్టలేదు ఆ పులివెందుల్లో. జయమ్మ మీద ఒక చర్చ కట్టలేదా అని అడుగుతున్నాం. ఆమె జ్ఞాపకంగా, మీ అమ్మమ్మ జ్ఞాపకంగా పులివెందుల్లో మీరు చర్చ కట్టారా లేదా? కట్టారు. పులివెందుల్లో ఎవరినైనా అడగండి, కట్టారా లేదా మీకే తెలుస్తుంది. సరే, అది కూడా ఆ పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి పెళ్లి క్రిస్టియన్ పెళ్ళ, హిందూ పెళ్ళ? సాక్షాత్తు పరిశుద్ధ వివాహము, శుభముహూర్తము. ఇదిగోండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లి కార్డ్. పరిశుద్ధ వివాహం అంటే క్రిస్టియన్ మ్యారేజ్. నీకు భారతీకి జరిగింది క్రిస్టియన్ పెళ్లి, ఇదిగో సాక్ష్యం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ. మీ శ్రీమతి వైఎస్ భారతి గారు, మీ మామ జగన్మోహన్ రెడ్డి మీ బావ చచ్చిపోయినప్పుడు ఆయన బెరియల్లో క్రిస్టియన్ బెరియల్ కాదా అని అడుగుతున్నా. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆయన దహన సంస్కారాలు జరిగినాయా లేదా అంటున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ, క్రిస్టియన్ కాదు. మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మా పెద్ద ఆయన, గర్వంగా చెప్తా, మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఏ పద్ధతిలో అంత్యక్రియలు జరిగినాయి? క్రిస్టియనా హిందువా? క్రిస్టియనే కదా. సరే, అది కూడా పక్కన పెడతాం, అది కూడా పక్కన పెడతాం. నువ్వు ఇచ్చిన అఫిడవిట్లో, సిబిఐ వాళ్ళు వేసిన అఫిడవిట్లో నువ్వు క్రిస్టియన్ అని చెప్పి రాశారా లేదా? నువ్వు ఇచ్చిన అఫిడవిట్ సిబిఐ దాంట్లో నువ్వు క్రిస్టియన్ అని నువ్వు రాసుకున్నావు. ఓకే, అది కూడా పక్కన పెడతాం, అది కూడా పక్కన పెడతాం. నేను అడిగే ఒకటే పాయింట్, ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? యేసు ప్రభువా తండ్రి, ఈ మోసగాడు, నీ పేరు చెప్పుకొని ఓట్లు అడిగిన మోసగాడు, ఈరోజు నువ్వు, నీతో సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు నీ బిడ్డ. తండ్రి కళ్ళు తెరువు తండ్రి, భస్మం చేయి తండ్రి, తల్లి యేసు ప్రభు, హల్లెలూయా, ఇదే నా న్యాయం. అటు క్రిస్టియన్ సోదరులు, మా క్రిస్టియన్ కుటుంబాల్ని మేము క్రైస్తవులు అంటాం. ఇట్ వచ్చేసి హిందూ కుటుంబాల్లో నేను హిందూ అంటాం. అసలు నేను ఒకటి అడుగుతున్నా, ఏసు ప్రభు ఏం చెప్పాడు? ఇషియా గ్రంథం 43:10 ఏం చెప్పాడు యేసు ప్రభు? నాకు ముందు ఏ దేవుడు లేడు. మళ్ళీ వినండి, నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. ఉంటే వేడిగా ఉండండి, లేకపోతే చల్లంగా ఉండండి, అటు ఇటు ఉండద్దు అని సాక్షాత్తు యేసు ప్రభువే బైబిల్లో రాసినారు. ప్రభు రాసిన వాక్యం ఇది. కానీ అటు వేడి ఉండదు, ఇటు చల్లంగా ఉండదు,
ఇతను హాఫ్ టికెట్ కాబట్టి 50-50 ఉంటాడని కూడా మీకు మనం చేస్తున్నా. సాక్షాత్ యేసు ప్రభు చెప్పిన మాట నేను చెప్తున్నా, ఇతను దానికనే ఇతను హాఫ్ టికెట్ అనేది, ఎందుకంటే అటు ఇటు కాకుండా ఉండే వ్యక్తి అని కూడా మీకు మనం చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, రా తిరుమలకు రా, స్వాగతిస్తాం, వెల్కమ్ చేస్తాం, రండి, రా మా అక్కను తీసుకురా, మా భారత అక్కను తీసుకురా, ఇద్దరు కూతుర్ని తీసుకురా, రా గుండు కొట్టించుకో తలలో, ఎందుకు నీ స్వామికి పోగుళ్ళోకి బ్రహ్మాండమైన వివిఐపి దర్శనం నీకు ఇస్తారు, ఆపేదానికి ఎవరు హక్కు లేదు, కానీ కుటుంబంతో రా. అంటే నీ శ్రీమతి మాత్రం క్రిస్టియను, నీవు మాత్రం హిందూ, నీ కూతుర్ని మాత్రం క్రిస్టియను, నువ్వు మాత్రం హిందూ, నీ అమ్మ క్రిస్టియను, నువ్వు హిందూ, ఏం రే ఈ నాటకాల, ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో అని మేము అడుగుతున్నాం. క్రిస్టియన్ సోదరులు, క్రిస్టియన్ కుటుంబాలని, క్రిస్టియన్ అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ముళ్ళని మోసం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. నువ్వు క్రిస్టియన్ కాదంటే సాక్షాత్ మీ తండ్రి, నీ తండ్రిని చేసిన అక్కడ నువ్వు సిలువు పెట్టావు కదా, తీసేసేయి. నమ్మనప్పుడు ఎందుకు ఉంచుతున్నావు, అది మంచి పద్ధతి కాదు. ఏదో ఒక రిలీజన్ నమ్ము, ఏదో ఒకటే నమ్ము, నువ్వు క్రిస్టియన్ గానా ఉండు, హిందూ గానా ఉండు, ఇద్దరిని మోసం చేయొద్దని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తిరుమలకి ఎప్పుడు వచ్చాడు మొదటిసారి? సింపుల్ స్ట్రైట్ పాయింట్, శవయాత్ర చేసేటప్పుడు. దాన్ని ఏమంటారా, ఓదార్పు యాత్ర. ఓదార్పు యాత్ర మీన్స్ శవయాత్ర. ఈ శవయాత్ర చేసేటప్పుడు ఫస్ట్ టైం నువ్వు తిరుమలకి వచ్చింది వాస్తవమా కాదా? నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తిరుమలకి వచ్చావు, దాని ముందర ఎప్పుడైనా నువ్వు తిరుమలకి వచ్చావా? నువ్వు పెళ్ళైన తర్వాత తిరుమలకి నీ శ్రీమతితో ఎప్పుడైనా వచ్చావా? నీ కూతుళ్ళు పుట్టిన తర్వాత అన్నప్రాసం ఎప్పుడైనా చేయించావా? అసలు అడుగు పెట్టావా అని మేము అడుగుతున్నాం. ఓ ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయినా, అప్పుడు క్రిస్టియన్, ఇప్పుడు హిందూ, అంటే మీ అవసరానికి మారుతా ఉంటారా? ఏ షర్ట్ మార్చుకున్నట్ట, పొద్దున ఒక షర్ట్ వేస్తే క్రిస్టియన్, సాయంకాలం షర్ట్ మార్చేసి పంచగట్టే హిందువా? ఏంద్రా ఇదే, నేను అడుగుతున్న క్రిస్టియన్ సోదరుని, మా క్రిస్టియన్ సోదరుని, మీరు కళ్ళు తెరవండి. ఈడు పెద్ద దొంగ, ఈడు పెద్ద దొంగ, మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. మీకేమో కుటుంబం అంతా దేవుడు వాక్యం చెప్పద్ది, కుటుంబం అంతా దేవుడు వాక్యం చెప్పద్ది, ఈయన మాత్రం హిందూ అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నారు? దయచేసి వీళ్ళని నమ్మద్దు, దయచేసి వీళ్ళని నమ్మద్దు, వీళ్ళు దొంగలు, వీళ్ళు అవసరానికి దేవుణ్ణి వాడుకుంటున్నారు అనే విషయం ప్రతి క్రైస్తవ సోదరుడు ఒక్కసారి ఆలోచించండి. మనవి చేస్తా ఉన్నా, కళ్ళు తెరవండి, ఈ దొంగల్ని నమ్మద్దు, నిజమైన క్రైస్తవుణ్ణి నమ్మండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిజమైన క్రైస్తవుని నమ్మండి, ఇటువంటి దొంగల్ని నమ్మొద్దని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, తిరుమలలో నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు ఏమని రాసింది, మీరు క్రిస్టియన్ కాక, మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే, సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డులో రాసి ఉంటుంది. యూ హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ పిలిగ్రిమ్స్ ఇన్ టు టీటీడీ టెంపుల్స్ ప్రొవైడెడ్ షీ ఫర్నిసెస్ ద డిక్లరేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్. ఆ కాగితం మీద, ఆ ఫార్మాట్ మీద, ధృవీకరణ పత్రం మీద, తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఉండే ధృవీకరణ పత్రంలో సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు పెట్టింది. ఈరోజు రేపు కానీ నువ్వు తిరుమల వెళ్ళి నీ కుటుంబంతో, పిల్లా పాపలతో బంగారం జరా గుండు కొట్టించుకో, దా
రా వెంకటేశ్వర స్వామి వెయిటింగ్, ఇద్దరు వెయిటింగ్, యేసు ప్రభు వెయిటింగ్, వెంకటేశ్వర స్వామి వెయిటింగ్, ఇద్దరు కళ్ళు తెరిస్తే బస్సు అయిపోతావు రా, అదే బస్మన్ కాలిపోతావు. దేవుడితో వద్దు, భక్తి లేకపోతే భయం ఉండాలి. భక్తి లేకపోయినా పర్వాలా, దేవుడి మీద భయం ఉండాలి. అందరికీ భక్తి ఉండదు, భయం. ఆ భయం లేకపోతే బస్సం అయిపోతామని కూడా నేను మనవి చేస్తాను. నువ్వేనా పెద్ద తోప, నువ్వు తోప అని అడుగుతున్నా. శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్, ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్. అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ వన్ పొలిటికల్ గా. 28/1/1999 సోనియా గాంధీ సంతకం పట్ల పెట్టిందా లేదా? సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో తిరుమలకు వచ్చినప్పుడు పెట్టిందా లేదా? ఫరూక్ అబ్దుల్లా జమ్మూ జేకే జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్, 12/11/2003 సంతకం పట్ల పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి. మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ 2006/25/11/2006 సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకు వచ్చి మళ్ళీ సంతకం పెట్టి లోపలికి. మళ్ళీ అబ్దుల్ కలాం 19/3/2009 మళ్ళీ అబ్దుల్ కలాం సంతకం పెట్టాడు. మొహమ్మద్ జానీ చైర్పర్సన్ ఆఫ్ ఏపీఎల్సి ఫర్ పిటిషన్ కమిటీ, ఆయన సంతకం పెట్టాడు. ఇంతమంది మేధావులు సంతకం పెడితే మీకేందయ్యా, ఎవరయ్యా మీరు? మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా? సోనియా గాంధీ మీ నాయని ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ, ఆమె సంతకం పెట్టింది. మీరు కిష్ట గొట్టం వాళ్ళు మీరు అని నేను ప్రశ్నిస్తున్నాం. గొట్టం వాళ్ళు మీరు. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన సంతకం పెట్టి నువ్వు ఎవరికి వాళ్ళకన్నా గొప్ప అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు వైవి సుబ్బారెడ్డి గురుస్వామి, ఏమిసా గురుస్వామి సిగ్గింది రేణిక, అరే వైవిగా సుబిగా, అరే పింకిడేమండు రాజకీయంగా వాడినప్పుడు నీకు గుర్తురాలా నువ్వు గురుస్వామి అనే? నీకు గురుస్వామి అని గుర్తొచ్చిందా లేదా? రాగా నువ్వే కదా టీడీడీ చైర్మన్. దాని తర్వాత ఎందుకు పింక్ డైమండ్ విత్డ్రా చేసావని అడుగుతున్నాం. కేసు విత్డ్రా చేస్తే కోర్టు ముటుక్కాయలు కొడితే ఈరోజు ఆ కోర్టు కేసు కంటిన్యూ అవుతుంది. ఇంకా పెద్ద బ్రోకర్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆ దరిద్రుడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి, వర్స్ట్ ఫెలో. వాడెవడు ఉన్నాడు, వాడు పేరుందా మన మన నెల్లూరుడా, వాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్, పేరేందా పొన్నవాడు సుధాకర్ రెడ్డి. కేజెస్ కేజెస్ ఇప్పుడు కేజెస్ ఏంటి రెడ్డి ఎబ్బా కేజీ, కాకి కావస్తే కా, జాకి జావతిస్తే జీ కేజీ కేజెస్ కేజెస్. ఎట్లా నీకు ఆ పోస్ట్ ఇచ్చాడు వాడు? తిక్కలోడు, వాడు తిక్కలోడు అయితే నువ్వు డబుల్ తిక్కలోడు కదరా. పంది మాంసం అంట 1400 అంట, వీడికి బాగా తెలుసు. ఇది మొన్న వరకు కనపర్తిపాడులో పందులు మేపేవాడు, ఇది ఇక్కడ పందులు మేపేవాడు కదా నువ్వు కనపర్తిపాడులో. నీకు నీ ఊరు నీ ఊరు నెల్లూరులో కనపర్తిపాడులో పందులు మేపే ఎదవా, నీకు తెలుసు రే కరెక్ట్ గా. నువ్వు ఏవి పంది మాంసం ఎంత ఉంటుంది, పంది ఆయిల్, పంది ఆయిల్ ఎంత ఉంటుంది రేటు, 1600 అంట. ఒరే పందికి వారు ఎక్కువ ఉంటుందని చెప్తారా? ఎంత వారు? పందిలో 10-15 కేజీలు వారు ఉంటుంది అంటారు. ఇట్స్ కాల్డ్ ఫ్యాట్. పంది నేయాలా? పంది అదవా అంటే ఆవు నెయ్యి కన్నా పంది నెయ్యి సూపర్ ఎక్స్పెన్సివ్, భలే రేట్ అంట. ఏంది రే వాడు? సరే వాడికి చదువు లేదు, సందేహం లేదు. వాడు ఇటు పేపర్ పెట్టుకొని కూడా చదవలేడు. నువ్వు రే ఏజీగా పనిచేసింది కదవా, నీకు కూడా బుద్ధిలా? కేజ్ 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 కేజీ 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 అల్లారా కిలో అనరా, ఇంగ్లీష్ రాకపోతే దరిద్రుడా. సో మేము చెప్పేది ఒకటే, చాలా ఫుల్ క్లారిటీతో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి తిరుమల టెంపుల్కి హీఈస్ వెల్కమ్.
దయచేసి శ్రీమతితో కూతుర్లతో రా, గుండు కొట్టించుకో, నేను హిందూ అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టు, రేపటి నుంచి నువ్వు హిందూగానే నువ్వు ఉండాలి, నువ్వు హిందూగానే నడవాలి, అంతేగాని డ్యువల్ రోలు మేము అటు ఇటు 50-50 అంటే కుదరదు, ఇద్దరు క్రైస్తవ సోదరుని హిందూ సోదరుని మోసం చేసేదానికి లేదు, నువ్వు క్రిస్టియన్వా హిందూవా, మేము నువ్వు క్రిస్టియన్ అంటున్నావు, నువ్వు క్రిస్టియన్ కాకపోతే నువ్వు హిందూ సనాతన ధర్మం నమ్మితే ఒక హిందూగా నడువని కూడా మేము మనవి చేస్తున్నాం, కానీ డిక్లరేషన్లో సంతకం పెట్టాల్సిందే, ఒప్పుకునే ప్రసక్తే లేదు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం, ఆమెన, మన ఫరూక్ అబ్దుల్లా ఇంత మంది సంతకం పెట్టినప్పుడు ఇదేమి, వీడి ఇంకా ఇంతే ఉంటుంది, ఇంతే హైట్, ఇంకా సోనియా గాంధీ పెద్దది హైట్లో ఉంటుంది పెద్దాన్ని. సో మేము చెప్పేది ఒకటే, రైట్. ఇంకొక విషయం కూడా, దయచేసి ఆడ మీరు నడిచేటప్పుడు జై జగన్ జై జగన్, దరిద్రులారా గోవింద 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 అని చెప్పండి, అరవండ్రా జై జగన్ జై జగన్, యాడే పోయినా మీకు అలవాటు కదా, గోవింద 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 అనే నామస్మరణనే ఇంగితీయాలి, సంతకం పెట్టాలి, సంతకం పెట్టాల్సిందే. ప్రభువా తండ్రి, ఇతనిలో మార్పు తీసుకోరమ్మని మళ్ళీ యేసు ప్రభుని కోరుకుంటున్నాం. ప్రభు ప్రభువా, నిన్ను వీళ్ళు నమ్మలేదు, నిన్ను వీళ్ళు వాడుకుంటున్నారు పొలిటికల్ గా, రాజకీయంగా, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు ప్రభు అని నిన్ను ఒక్కసారి వీళ్ళ సంగతి చూడు ప్రభు అని కూడా ఈరోజు యేసు ప్రభు గారిని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, as you all know that Jagan Mohan Reddy is going to visit Tirumala and he is walking up the seven hills. There is one thing that we would like to make it very 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 clear, that YS family converted to Christianity in the year 1924, means today it's 100 years since that family has converted. Mr. Y.S. Venkat Reddy is the great grandfather of Jagan Mohan Reddy. He was the person who converted to Christianity 100 years ago. Numerous instances were proof that Jagan Mohan Reddy and his family are all Christians and have taken the Christian faith. It is clearly evident from the autobiography written by Y.S. Jagan Mohan Reddy's sister Y.S. Vimala Reddy, who is a great devotee of the Lord Jesus, and she is also a very big spokesperson on behalf of Y.S. Jagan Mohan Reddy, going to all the churches and asking people to vote for Jagan Mohan Reddy. She is also an evangelist. This is the biography. I am just showing you one page. This is the biography of Y.S. Vimala Reddy, where she has written the complete history of Y.S. family, the complete history of how they converted, how all of them became Christians, how their eyes were revealed and they accepted Jesus Christ as their Lord. In this biography, and numerous instances, I can show you numerous instances. Jagan Mohan Reddy's wedding card, Jagan Mohan Reddy marrying Y.S. Bharati, a Christian wedding. Here is the wedding invitation. Here is the wedding invitation. Parishuddha, Parishuddha Vivaham. Parishuddha Vivaham is a Christian word. This is the photo of Y.S. Jagan Mohan Reddy's father-in-law having a Christian burial, having a Christian burial, and his name is Gangi Reddy. Here is a photo of Y.S. Rajshekar Reddy's, where he was buried. Have a look. You can clearly see the cross. Our point is only one thing, and we have got absolute clarity. Is either you are a Christian or you are a Hindu. Please decide what you are. You cannot cheat people. You cannot cheat the Christian community. You cannot cheat the Hindu community.
అవర్ యూ హ్యావ్ టు సైన్ ద డిక్లరేషన్ యూ హ్యావ్ టు సైన్ ద డిక్లరేషన్ అట్ తిరుమల బికాస్ యూ ఆర్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్.